అందుకే అక్కడ దానియేలు ఆ టైం జరిగిందన్న విషయాన్ని గ్రహించినప్పుడు సిద్ధపడడం మొదలుపెట్టాడు. ఇజ్రాయేల్ ప్రజల పక్షాన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆయన ఏమని చేస్తాడంటే ప్రార్థన, నేను చదువుతాను కొన్ని వచనాలు గమనించండి. పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశము రానియమని 17వ వచనం చెప్తున్నాడు. నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము, కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్ని నిలబడి ప్రార్థించటలేదు. మా దేవ, శివయోగి ఆలకింపము, నీ కన్నులు తెరచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదకి వచ్చిన శాపమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. ప్రభువా ఆలకింపము, ప్రభువా క్షమింపము, ప్రభు ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవ, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవి, నీ ఘనతను బట్టి ఏ నా ప్రార్థన వినమని వేడుకుంటుని. ఇక్కడ దాని చూడండి, ఎంత బాగా ప్రార్థన చేశాడంటే దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి దాన్ని బట్టి ఇప్పుడు ప్రార్థన స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేస్తూ ఇజ్రాయేల్ ప్రజల పక్షాన పాప క్షమాపణ నిమిత్తం ప్రార్థన చేశాడు. ఇప్పుడు అన్నాడు, ప్రభు యెరూషలేము నేను ప్రార్థిస్తున్నాను, నీ నామ ఘనతను బట్టి దీన్ని చెయ్యి అంటున్నాడు. గమనించండి, ప్రార్థనలో ఇక్కడ దానియేలుకి ప్రార్థన పట్ల తీవ్రత ఉంది, అలాగనే ప్రార్థన పట్ల ఆయనకు ఆసక్తి కూడా ఉంది, జ్ఞానం కూడా ఉంది, అందులో ఎలా చేయాలో కూడా ఆయన తెలిసింది. ఇప్పుడు చూడండి, చాలా మంది విశ్వాసాలకి ప్రార్థన పట్ల ఆసక్తి ఉంటుంది, కానీ ఎలా జ్ఞాన సాంగ చేయాలో చాలా మంది తెలియదు. అందుకు ఆసక్తి ఉంది, కాబట్టి ఎలా పడితే చేసేస్తుంటారు. మరి కొంతమంది ఎలా చేయాలో బాగా తెలుసు, జ్ఞానం ఉంది, కానీ ప్రార్థన చేసే ఆసక్తి ఉండదు. కానీ దాని ఎలాగున్నా కాదు, దానికి రెండు ఉన్నాయి. ప్రార్థన పట్ల ఆసక్తి ఉంది, అది మాత్రం కాదు ఆ సమయంలో అలాగ ప్రార్థించే జ్ఞానం కూడా ఉంది. నేను మీకు ఏదో ఒకటి ఉంటే రెండోది కూడా సంపాదించుకోండి. మనకి ఎలా చేయాలో తెలుసు, కానీ చేసిన ఆసక్తి మనకి ఉందా? ఇప్పుడు చూడండి, ఇది చాలా ప్రాముఖ్యం. దానిలో రెండు ఉన్నాయి, ఆ టైంకి ఎలా ప్రార్థన చేయాలో తెలుసు, ఏమవసరమో తెలుసు, అలాగనే ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థనలో పట్టుదల ఉంది, తీవ్రత ఉంది, జ్ఞానానుసారంగా ప్రార్థన చేస్తున్నాడు. కరెక్ట్గా ఎలా ప్రార్థన చేయాలి, వాళ్ళకి ఏదో అవసరమో దాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు యెరూషలేము కట్టబడాలి మరలా అని దాని గురించి, విడుదల గురించి మాట్లాడుతున్నప్పటికీ కూడా అందులో వాళ్ళకి విడుదల కలగాలన్నటువంటి ఆలోచన కంటే యెరూషలేము పట్టణం మరలా బాగుపడాలన్నటువంటి ఉద్దేశమే దానికి ఎక్కువగా ఉంది. దానిలోకి ప్రార్థన ఎక్కడ వ్యక్తిగతం లేదు. ఇక్కడ అంటే నేను విడుదల పొందుకుంటే నేను సంతోషంగా నేను వాగ్దాన దేశంలో ఉంటాను, యెరూషలేము పట్టణంలో ఉంటాను, నేను హ్యాపీగా ఉంటాను కదా, అక్కడ నాకు త్వరలో బానిస బదిలి పోతుంది కదా అని అనుకోవట్లేదు. ఆయన మా నీ గంత కొరకు, ఇది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు మనం కూడా ప్రార్థన చేస్తాం, కొన్ని దేవం మాకు దయచే ప్రభు అంటాం. ఎందుకు దయచేయాలి దేవుడు మనకి? అది ఎప్పుడైనా మీ ఆశలు ఏంటో టెస్ట్ చేసుకున్నారు? ఎప్పుడైనా మీరు మనం పలాంత కావాలనుకుంటున్నాం, కానీ ఎందుకు కావాలనుకుంటున్నా? ఎప్పుడైనా మీరు పరీక్షించుకున్నారా? ఎందుకంటే మన కలివి ఉంటే మనం బాగుపోతామని బేసిక్గా చాలా మంది చేసే ప్రార్థనలు అదే. పలాంత దాని కూడా ప్రార్థన, ఎందుకంటే మనం నేను బాగా బతకాలి కాబట్టి నేను అంటాను. అలాగైతే బహుశా నీ ప్రార్థన జవాబు రాదు. మనం ఆశించే తప్పలేదు, మీకేది ఇష్టం అడుగు అన్నారు యేసు ప్రభువు, అడగచ్చు. కానీ ముందు నువ్వు సిద్ధపడాలి. దేని కూడా సిద్ధపడాలి అంటే అది కేవలం నేనేదో చూపించుకోవడానికి కాదు, దీని ద్వారా దేవునికి మహిమ కలగాలి. అలా దేవునికి మహిమ కలిగేటువంటిది ఏదైనా సరే దేవుడు చేయడం రెడీగా ఉన్నాడు. ఎంతసేపు అది నేను పొందుకుంటే నాకు గొప్పగా ఉంటుంది కాబట్టి, నేను 10 మందికి నేనంటే చూపించుకోవచ్చు కాబట్టి అని చూపించుకోవడం కోసం చేసుకోవాలనుకుంటే బహుశా ప్రార్థనకు అంత బలం ఉండదు. కానీ ఇది కేవలం దేవుని గంత కొరకు, దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు ఉపయోగపడాలి. కనుక ప్రభు నాకు దయచేయి అంటే అందులో నీకు నీ స్వంత ఆలోచన కంటే దేవుని యొక్క రాజ్య సంబంధమైన ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఆయన రాజ్యం విస్తరించాలి కాబట్టి నీకు దాన్ని ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అలాంటి వారి యొక్క ప్రార్థన తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు. అందుకని దాన్ని మందికి వచ్చాడు. మనం ఏం ఆశపడుతున్నామో, మనం ఆశపడేటువంటిది ఎందుకు ఆశపడుతున్నామో పరీక్షించుకోవాలి ఒక్కోసారి. ఊరిని ఏదో అందరికి ఉందో నాకు ఉంటే బాగుంటుంది అనుకుంటే కనుక ఓసారి నీ ప్రార్థనకు అంత బలం లేదు. దేవుడు నీ ప్రార్థనకి ఎందుకు విని ఎందుకు జవాబు దయచాలన్నటువంటి దానికి సరైన వాక్యాధారం లేదు. అక్కడ వాక్యాధారం అంటే దేవుడు దేవుడు చూడండి, చేయాలన్నప్పుడు దేవుడు ఎందుకు చేయాలో దేవుడు క్వశ్చన్ చేస్తాడు. మనం పలాంత కావాలనుకుంటున్నాడు, ఎందుకు కావాలనుకుంటున్నావు, ఎందుకంటే నువ్వు అల్టిమేట్ నువ్వు కావాలనుకుంటున్నావు. నువ్వు ఆశపడితే మాత్రం నీకు దొరుకుతుందని కాదు, మీరు ఆశించున్నా కానీ మీకు ఏమీ దొరకట్లేదు. కాబట్టి మాసపడి సిన్సియర్ ప్రార్థన చేస్తే మాత్రం నీకు దొరకదు. కానీ ప్రార్థన చేసినప్పుడు ఎందుకు అది కావాలనుకుంటున్నావు, అది పొందుకున్న తర్వాత నువ్వు వేయించేద్దాం అనుకున్న దేవుని కొరకు, అది గనుక నీ ముందు నీ మైండ్లో డిసైడ్ చేసుకుంటే తప్పకుండా దేవుడు దాన్ని ఖచ్చితంగా నీకు ఇస్తాడు. ఎందుకంటే అల్టిమేట్గా దేవుడు మెయిన్ గోల్ ఏంటో తెలుసా? నీ సరదాలు తీర్చుతాం కదా దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఆయన రాజ్యం విస్తరపడాలి,
ఆయన రాజ్య విస్తరింపబడుట కొరకు ఆయన ఎవరికైనా సరే ఏదైనా సరే చేయడానికి త్వరగా సిద్ధంగా ఆయన ఉంటాడు. అందుకే నువ్వు ఒక దాన్ని ఆశిస్తున్నప్పుడు అందులో ఫస్ట్ నువ్వేం కోరుకోవాలంటే దేవుని యొక్క సంఘ ప్రయోజనం కొరకు, దేవుని యొక్క రాజ్యం ప్రయోజనం కొరకు ఉండేటువంటి లక్షణాలు కనుక నీకుంటే దానికి ఉపయోగపడుతుంది కాబట్టి నేను అడుగుతున్నాను అని కానీ ఓడితే 100% దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే అక్కడ నీకు ఇంట్రెస్ట్ ఉంది ఎక్కువ, నీ పరిసరాలు నువ్వు ఏదో చూపించుకోవడం కాదు, దేవుని యొక్క రాజ్యం విస్తరింపడుతుంది కాబట్టి. అందుకని ఇక్కడ దానిని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ పోన్లు మాకు విడుదల పోద్ది, బానిస బ్రతి పోద్ది కాబట్టి ప్రభు మాకు చేయి ప్రభు అంటలేదు. ఆ టైం దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఆయన అంటున్నా ప్రభు నీ ముఖ ప్రకాశం మా మీద ప్రకాశింపు చేయి అన్నాడు. ఎందుకు అని అడిగితే నీ నామకంత కొరకు మా ప్రార్థన విను. ఎందుకంటే నేను ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మమ్మల్ని విడిపించని చెప్పట్లేదు, యెరూషలేము కట్టబడాలి, అది పాడు ఉండడం మాకు ఇష్టము లేదు కాబట్టి త్వరలో కార్యం చేయి అని ఇజ్రాయేల్ ప్రజల పక్షమున్న దానిలో ప్రార్థన చేశారు. ఇప్పుడు చూడండి ఈ దానిలో చేసిన ప్రజలు ఎంత గొప్పగా ఉందంటే బైబిల్ అక్కడ చదివితే నేను చదువుతాను చూడండి, 20 ఫాలో అవ్వండి, 20 నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు, సరే పవిత్ర పర్వతం అంటే యెరూషలేము కొరకు, నా దేవుడని యెహోవా ఎదుట నా పాపమును నా జన్మ యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపనం చేయుచుంటని నేను ఇలాగున్న మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనం ముందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమును నాకు కనబడి నన్ను ముట్టెను. ఏం చెప్తుంది 20:21 దాని అంటాడు నేను ఇంకనూ ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చూడండి, ఇక్కడ దేవుడు ఈ ప్రార్థన ఎంత ఇష్టపడ్డాడంటే ఇంకా ప్రార్థన కూడా భూమించలేదు, ఈలోపు జవాబు వచ్చేసింది. సరే ప్రార్థనకి రిజల్ట్స్ గ్యారంటీడ్గా ఉండాలంటే, నేను ప్రార్థన చేసిన ఖచ్చితంగా నా ప్రార్థన జవాబు రావాలంటే ప్రార్థన ఇలా ఉండాలి అంటే అది ఆసక్తి ఉండాలి, అందులో వాక్యానుసారమైన జ్ఞానం ఉండాలి, అందులో దేవుని యొక్క రాజ్యంకు ప్రయోజనం కలిగేదే ఎక్కువగా కనబడాలి. మన సంఘం విస్తరించిన ప్రార్థన చేస్తాం, ఎందుకు విస్తరించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇప్పుడు చూడండి చాలా మంది అంటారు, ఎన్నోటి చెప్తారు అన్ని పర్సనల్గా కాదు, సంఘం విస్తరించి అనుకుంటే ఎందుకు విస్తరించాలి? ఎవరిజన అడుగుతాడు ఎందుకని మీకు బాగుంటుందనా? ఇలాగ నా దేవుడు ఒకరు క్వశ్చన్ చేసి మనం ఏం ఆశపడతాడు క్వశ్చన్ చేసినప్పుడు నువ్వు కరెక్ట్గా దేవుడి యొక్క ఇంట్రెస్ట్ అనేటువంటిది నీ ప్రార్థనలో కనబడాలి. దేవుడు దేని ఆసక్తి చూపుతున్నాడో అది నీ ప్రార్థనలో కనబడితే తప్పకుండా దేవుడు ఆ ప్రార్థన జవాబుని ఇస్తాడు. అందుకంటే ఒకసారి జస్ట్ ఆశపడితే సరిపోదు, ఆశను ఫిల్టర్ చేసుకొని దేవుని చిత్త ప్రకారం దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకుండేటువంటి ఆశలు కలిగి ఉంటే అది వాక్య ప్రకారం కాబట్టి నీ ఆశ ఎప్పుడు కూడా నిరాశ కాదు. సొంతగా నేను ఆశపడ్డాను అనుకోండి, పక్కన చూసి వాళ్ళని చూసి వీళ్ళు చూసి ఇంకొకరు చూసి వాళ్ళకు ఉంది నాకు కూడా ఉంటే బాగు నేను ఆశపడ్డాను అనుకోండి, నా ఆశ ఎప్పుడు ఖచ్చితంగా నెరవేరదు కాబట్టి నిరుత్సాహమే నాకు మిగులుతుంది. కానీ నాకు వాక్యాన్ని బట్టి ఆశ కలిగింది అనుకోండి అది వాక్యాధారం కాబట్టి ఆశ ఎప్పుడు నిరాశగా మారదు, డిసప్పాయింట్ అవ్వను, ఎందుకంటే అది రాజ్య సంబంధం ఉంది కాబట్టి, దేవుని యొక్క రాజ్యం సంబంధించినట్టు ఇంట్రెస్ట్ అందులో ఉన్నాయి కాబట్టి దేవుడు తప్పకుండా ప్రార్థన ఆలకిస్తాడు. ఇప్పుడు ఆయన అలాగనే ప్రార్థన చేశాడు, వెంటనే ఇంకా ప్రార్థన కూడా ముగించలేదు ఈలోపే దేవుడు గబ్రియేలు దూతను పంపించి మాట్లాడడం ఆ జవాబును గురించి చెప్తున్నాడు. చూడండి గబ్రియేలు దూత ఏమంటున్నాడు చూడండి, 2 చదువు, అతను నాతో మాట్లాడి 22 ఆ సంగతి నాకు తెలియజేసిట్టాను, దానియేలు నీకు గ్రహింప శక్తినిచ్చుటకు నేను వచ్చి తిని నీవు బహుప్రియుడవు గనక నీ విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలని ఆజ్ఞ బయలుదేరను, కావున ఈ సంగతిని తెలుసుకుని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించము. ఇప్పుడు గబ్రియేలుతో చెప్తున్నాడు, ఇదిగో నీ కొన్ని విషయాలు బయలుపరచాలని వచ్చాను, ఇదిగో నీ విషయాలు తెలుసుకో, జరగబోతున్న విషయాలు నువ్వు తెలుసుకో, ఈ సంగతులు నువ్వు తెలుసుకో అని చెప్పేసి నీకు చెప్పాలని వచ్చాను అంటున్నాడు. ఒకసారి ఆలోచించండి, ఇక్కడ దానియేలు ఏమన్నా ఇక్కడ ప్రార్థన చేస్తా ప్రభువా 70 గురించినటువంటి మీనింగ్ ఏంటి నాకు చెప్పాను దానియేలు ప్రార్థన చేశాడా? గబ్రియేలు దూత ఏదైతే ఇగో నీకు జవాబు నీకు బయలుపరచాలని నేను వచ్చానని చెప్తున్నాడు, అసలు అక్కడ దానియేలు వాటి విషయమే ప్రార్థన చేయనేలేదు. దానియేలు కేవలం ప్రార్థన చేసింది ఇజ్రాయేల్ ప్రజల పక్షాన పాపం ఒప్పుకుంటూ వారి పక్షాన్ని మరలా దేవునితో సహవాసములో సరిచేయబడట కొరకే ప్రార్థన చేశాడు. ఆ టైంను గురించి దాని గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఆయనకు లేదు. ఎంతసేపు దానిలో ఏమనుకుంటే దేవునికి దగ్గర అవ్వాలి మేము, ఇది సరైన సమయము, ఈ టైంలో దేవుడు కార్యం జరిగించే టైంలో మేము నిర్లక్ష్యం ఉండడానికి వీల్లేదు, మేము దేవుని దూరంగా ఉండడానికి వీల్లేదు, మా మైండ్ అంతా కూడా దేవుని మీదే ఉండాలి ఎందుకంటే ఇది సరైన సమయం,
ఇది టైం దగ్గర వచ్చింది, దేవుడి కార్యం టైం దగ్గర వస్తుంది కాబట్టి నువ్వు ఎలా పడతాడు వీలు లేదు. కాబట్టి దేవునికి దగ్గరగా జరగడానికి దేవునితో ఇంకెక్కువ సహవాసం చేయట కొరకే దాన్ని లాస్పడి ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు వచ్చి దానికి తగినటువంటి జవాబును కూడా తీసుకొచ్చాడు. ఏదో ఆ టైం తెలుసుకోవడం కోసం ఇక్కడ ప్రార్థన చేయలేదు, దేవుని దగ్గర అవ్వడానికి ప్రార్థన చేశాడు. కానీ దాని యొక్క మనసు అంటే దేవుని తెలుసు, దేవుని యొక్క మనసు అంటే దాని తెలుసు. కాబట్టి దాని ఏ విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది, ఆ విషయాల్ని దేవుడే గబ్రియేలుతో ఉద్దర బయలుపరిచాడు. అందుకని మన ప్రార్థనలో మేము ఎంతసేపు మన కోరిక తీరడం గురించే కాదు, ఎంతసేపు దేవుని దగ్గర జరగడానికి దేవునితో సహవాసం చేయడం కొరకు ప్రార్థన. దానిలో దాని గురించి అడగలేదు, కానీ దర్శన భావం గ్రహించు అని చెప్పేసి అది ఎప్పుడు జరగబోతున్న విషయాన్ని గురించి కొన్ని రాజ్యముల గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ అక్కడ దేవుడు ఇస్తాడు. చూడండి, అది మనకు అవసరం లేదు. నేను చెప్పిన చూసారు, మనకి మనం దినాలు తెలుసుకోవాలి తప్ప ఆ దినం గురించి మనకు అవసరం లేదు. కాబట్టి అది ఏ టైంలో జరగబోతుంది అంటే ఇక్కడ గబ్రియేలు దూత దానిలో కొన్ని విషయాలు చెప్పాడు. అది చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, అది మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి గమనించాను, టైం దగ్గరకు వచ్చినప్పుడు దానిలో ప్రార్థన చేశాడు, దేవుడు దానికి తగ్గట్టు ఇన్ఫర్మేషన్ దానికి ఇచ్చాడు. నేను అంటాను, మనం కూడా చూడండి, మనం కూడా చివరి దినమల్లో ఉన్నాం. నోవా దినం ఎలాగ ఉంటాయో అలాగ ఇప్పుడు కూడా ఉంటుందని చెప్పేసి బైబిల్ మనం చూస్తున్నాం. దాదాపుగా సమయాలు అలాగే ఉన్నాయి. ఎందుకంటే ఎటువంటి విపత్తు వచ్చినా సరే మనం హ్యాండిల్ చేయగలటువంటి దినాల్లో మనుషులు ఉంటున్నారు. ప్రపంచం అలాగుంది, మనమేం మర్చిపోతున్నాం అంటే అంత బాగానే ఉందనుకుంటున్నాం. ఎగ్జాక్ట్ అలాంటి దినాల్లోనే జలప్రలయం వచ్చిందని చెప్పేసి బైబిల్లో దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు మనం కూడా అంత బాగానే ఉంది, ముందు ముందు చాలా డెవలప్ అయిపోద్ది, ప్రపంచం బ్రహ్మాండంగా ఉంటుంది, అంత నెమ్మది ఉంటుంది, అంత శాంతి సంబంధం ఉంటుంది, ఇంకెక్కువ సుఖంగా మనం బ్రతం అని చెప్పేసి డెవలప్మెంట్ అని ఎక్కువ మారదని చూసారా? అది ఎంతో కాలం నిలబడదు. ఏదైతే మనం ఎక్కువ ఊహించేసుకొని ఎక్కువ సంవత్సరాలు ఇంకెక్కడ ఉంటాడు ఊహించుకొని డెవలప్మెంట్ అని మనిషి కట్టడం మొదలు పెడుతున్నాడు, అర్థం ఏంటంటే టైం దగ్గరికి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు మలాంటి దినాల్లో ఉన్నాం. ఇప్పుడు అంటే మనం గ్రహిస్తున్నాం, మనం చూస్తున్నాం కానీ గ్రహిస్తున్నామా? ఒక నిజంగా గ్రహించామనుకోండి దానికి తగ్గట్టుగా ఏమన్నా చేస్తున్నామా? వారి జీవితంలో సంబంధించి దానిలో కొన్ని విషయాలు బైబిల్ చదువుతూ గ్రహించాడు, బైబిల్ ద్వారా గ్రహించాడు. గ్రహించాక అది నెరవేరుట కొరకు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో నేను ఇజ్రాయేల్ ప్రజల పక్షాన ప్రార్థన చేస్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఎవరు ప్రార్థించలేదు, ఎవరు కూడా ఇక్కడ చెప్పాలి. అసలు దానిలో మంచి భక్తుడు చెప్పాలి, ఇజ్రాయేల్ ప్రజలు అంతా పాపం చేశారు, దానిలో ఏం పాపం చేయలేదు. కానీ అందరి పాపముల కొరకు దానియులు ప్రతినిధిగా ఉండి ప్రభు మేము పాపం చేసి మమ్మల్ని క్షమించు అంటున్నాడు. దానియులు పాపం చేసి ప్రభు మమ్మల్ని క్షమించట్లేదు, ఇజ్రాయేల్ ప్రజలు కొంత పాపం చేస్తే ఆ పాపం బట్టి ఈ ప్రతిఫలం, వాళ్ళు బానిసలు బ్రతుకుతుంటే చెరగా కొనుకోబడితే వారి పక్షం నేను గ్రహించడు. కాబట్టి ఈయన ప్రార్థన చేస్తున్నాడు. నేను ఏదన్నా కనుక మీరు సంఘాన్ని గురించి కానీ దేవుని కనుక దేవుడు కనుక మీకు ఏదన్నా బయలుపరిస్తే దాని గురించి మీరు ఏం చేస్తున్నారు ఆలోచించండి. మన దేవుడు కొన్ని విషయాలు బయలుపరుస్తారు, బయలుపరిచినప్పుడు జస్ట్ తెలుసుకొని ఉండమని కాదు, దాని కొరకు ప్రార్థన చేయమని దానిలో ప్రార్థన చేశాడు. దేవుడు అందుకే బయలుపరుస్తాడు, దాని తగ్గట్టుగా దేవుడు దానిని సిద్ధపరుస్తున్నాడు, దాన్ని కూడా సిద్ధపడ్డా రెడీగా ఉన్నాడు. అందుకనే ఈ టైంలో మేము ఎలా పడుతున్నాను వీల్లేదు, కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలకు పాపాన్ని ఒప్పుకోవాలి అని గోనె బట్ట కట్టుకొని. ఇప్పుడు కొత్తగా జరిగి కొత్తగా వచ్చిన బాధ ఏం లేదు. గమనించండి, ఓల్డ్ టెస్టమెంట్లో వాళ్ళు గోనె బట్ట కట్టుకోండి, ఏదైనా కీడు జరగాలి అప్పుడప్పుడు ఏదైనా జరిగితేనే వాళ్ళు ఆ పని చేస్తారు, లేదు సడన్గా వాళ్ళ పాపాల గురించి పశ్చాత్తాపం కలిగితే. కానీ అక్కడ దానిలకు అలాంటిది పెద్దగా జరగలేదు, కానీ దానిలో గ్రహించాడు. ఏదైతే గ్రహించాడో గ్రహించినటువంటి ఆ విషయం అటువంటిది తన జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేసిందంటే బైబిల్ చదివేసి ముగించేసి పనికి డ్యూటీకి వెళ్ళిపోలేదు ఆయన. గోనె బట్ట కట్టుకొని బూడి తీసుకొని ఇది డైలీ చేయలేదు, డైలీ బైబిల్ చదివాడు కానీ డైలీ ఇది చేయలేదు. ఇప్పుడు సడన్ గా గోనె బట్ట కట్టుకొని బూడి తీసుకొని ప్రార్థన చేశాడు. ఏంటి దానిలో ఎందుకు అలా ప్రార్థన చేస్తున్నాడు, ఎక్కువసేపు ప్రార్థన చేస్తున్నాం అంటే ఇది రైట్ టైం ప్రార్థన చేయడానికి. కాబట్టి నిన్నట్లా కాదు, ఈరోజు కొంచెం ఎక్కువసేపు నేను ప్రార్థన చేస్తాను. ఎప్పుడన్నా మన లైఫ్ లో అలాంటి సందర్భాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేసామా? మన జీవితంలో దేవుడు చాలా విషయాలు బయలుపరిచే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే నువ్వు దాని తగ్గట్టు సిద్ధపడ్డానికి, ఎందుకంటే దానికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు వస్తాయి. నువ్వు గ్రహించి అది నెరవేరకుండా దేవుని చుట్టూ నెరవేరటం కొరకు నేను సిద్ధపరిచే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. కానీ అది చూడం కదా, అది చూడనప్పుడు అది గ్రహించినప్పుడు వచ్చింది ఎప్పటిలాగైనా క్యాజువల్ తీసుకుంటాం,
అప్పుడు లోబడిపోతున్నాం. ఎలాంటిదని ఏదైనా గ్రహిస్తే నిన్నట్లా ఈరోజు ఉండడానికి వీలు లేదు. బైబిల్ చదువుతున్నప్పుడు ఆ గ్రహింపు అనేటువంటిది దానియేలుకున్నటువంటి ఆ పనుల యొక్క ఏదైతే భారం ఉందో దాన్ని మళ్ళీ సరి చేసుకున్నాడు ఆయన. ఆ ప్రయారిటీ లిస్ట్ని సరి చేసుకున్నాడు ఆయన. ఎంతమంది ఏంటంటే ఇదొక అరగంట, ఇదొక గంట, ఇదొక రెండు మూడు గంటలు చేసేవాడేమో. ఇప్పుడు సన్న కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత అనవసరమైన విషయాలన్నీ ఇప్పుడు పక్కన పెట్టేసి అత్యంత అవసరమైనటువంటి వాటికే ప్రాధాన్యతని ఇచ్చాడు. నేను ఎప్పుడైనా సరే మన వాక్యం ఉంటున్నప్పుడు ఆ వాక్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడాలని మనకు అనిపించినప్పుడు ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఎక్కువ నుండి నేను ఈరోజు దేవుడు నాతో ఈ విషయం మాట్లాడాడు కాబట్టి బహుశా నేను నిన్నట్లాగే ఈరోజు చూడడానికి వీల్లేదు అనుకొని ఎప్పుడన్నా ఒక నిర్ణయం తీసుకొని ఇంత ముందు కంటే ఆశ చెప్పడం మనం కొనసాగామా? అలా చేయనప్పుడు దేవుడు చేసే కార్యం నువ్వు సిద్ధపడలేదు అర్థం. సిద్ధపడినప్పుడు దేవుని చిత్తం నీ జీవితంలో నెరవేరదు. అంత మామూలుగా జరిగిపోతే దేవుడిని బయలుపరచాల్సిన పని లేదు, కానీ అంత మామూలుగా జరగదు. అంత నువ్వు ఎలాగున్నా సరే జరిగిపోదు. నువ్వు ఎలాగున్నా జరిగిపోతే దేవుడు అసలు దానిలో చెప్పాల్సిన పనే లేదు. ఎలాగున్నా జరిగిపోదు అనుకుంటే దాన్ని అసలు ప్రార్థన చేసిన పని కూడా లేదు. కానీ దేవుడు బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ ద్వారా దేవుడు దానిలో కొన్ని విషయాలు బయలుపరిచాడు. అది బయలుపరచగానే దానికి అర్థమైంది. ఏం చేయాలి అర్థమైంది. ఆయన ఇంకెవరు చెప్పాల్సిన పని లేదు. నువ్వు ఇంటికి వెళ్ళి నువ్వు సరిగ్గా ఏ పాస్టర్ అని చెప్పలేదు. ఆయన గ్రహించాడు. నువ్వు నిజం గ్రహిస్తే నీకు ఎవరు చెప్పాల్సిన పని లేదు. నేను కొన్ని విషయాలు గ్రహించినప్పుడు నాకు మళ్ళీ ఎవరు వచ్చి నాకు చెప్పాల్సిన పని లేదు. నాకు ఏం చేయాలి నాకు తెలుసు, ఎందుకంటే నేను చూశాను కాబట్టి. ఏం చేయాలి నాకు తెలుసు, ఆటోమేటిక్ చేసుకుంటేనే వెళ్ళిపోతాను. దానికి ఎవరు చెప్పలేదు. నువ్వు ఇలా ప్రార్థన చేయకున్నాను. దాని గ్రహించాడు, చేశాడు. ఆయన ప్రార్థన ఎంత దేవుని చిత్త ప్రకారం ఉందంటే ప్రార్థన చేయడం ముగించినప్పుడు ముగించలేదు. ఇంకా ఈలోపే దేవుని దూత జవాబం తీసుకొని వచ్చాడు. ఒక వ్యక్తి ప్రార్థన చేసినట్టుగా చేస్తే దేవుడు జవాబు ఇవ్వడానికి ఎంత త్వరగా దేవుడు రెడీగా ఉన్నాడు ఇక్కడ అర్థమవుతుంది. ఇదే ఎగ్జాంపుల్, మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. దేవుడు అంత త్వరగా స్ట్రేట్ అని అంటారు చాలా మంది. నేనంటాను నువ్వు సరిగ్గా చేస్తే నీ ప్రార్థనలో విషయం ఉంటే దేవుడు చాలా త్వరగా ఇవ్వడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. ఇంకా ఆమె అని కూడా అనలేదు ఇక్కడ ఈయన. కానీ ఈలోపు దూత జవాబు తీసుకొని వచ్చేసాడు. మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎలా ఉండాలని కోరుకోవాలి. నేను ప్రార్థన చేయగానే దేవుడికి జవాబు నాకు రావాలి. కానీ అలా జస్ట్ నువ్వు ఆశపడితే రాదు. నీ ప్రార్థనలో అలాంటి విషయాలు ఉండాలి. నీ ప్రార్థనలో నీ ఇంట్రెస్ట్ కంటే దేవుని యొక్క రాజ్యంలోకి సంబంధించిన విషయాలకు ఆసక్తిని ఎక్కువగా భక్షించాలి. అది నీ ప్రార్థనలు ఉంటే, అది నీ జీవితంలో ఉంటే తప్పకుండా ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. వెంటనే జవాబుని ఇస్తాడు. దానిలకు ఇచ్చాడు. దానిలో ఎదురు చూడనప్పుడు కూడా దానిలో కొన్ని విషయాలు దేవుడు బయలుపరిచాడు. ఎందుకంటే దేవుడు ఒక విషయాన్ని బయలుపరిచాడు. బైబిల్ చదువుతున్నప్పుడు ఆ విషయాన్ని సీరియస్గా తీసుకొని దాని ప్రకారం ప్రయారిటీస్ మార్చుకున్నాడు. ఇప్పుడు మార్చుకున్నాడు కాబట్టి ఇంకోటి చూపించాడు దేవుడు. ఇప్పుడు దాన్ని బట్టి కూడా మళ్ళీ ఇంకేం చేయాలి దానియేలుకి తెలుసు. నువ్వు ఒక దేవుడిని చూపించినప్పుడు నువ్వు దాని తగ్గట్టు ప్రవర్తించకపోతే దేవుడిని మరొకటి చూపించిన దేవుడు సిద్ధంగా ఉండదు. ఎందుకంటే నువ్వు చేయడం రెడీగా లేవు. కానీ నువ్వు ఒకటి దేవుడిని బయలుపరిచినప్పుడు అడుగు ముందుకే దాని చేయి. నెక్స్ట్ నువ్వు నెక్స్ట్ స్టెప్ నువ్వేం చేయాలి దేవుడు మళ్ళీ నీకు వెలుగును ప్రకాశింపజేస్తాడు. మళ్ళీ నువ్వు అడిగేయు. మళ్ళీ నెక్స్ట్ నువ్వు ఎట్టడుగు వేయాలో దేవుడిని మళ్ళీ వస్తాడు. అసలు ముందే అడిగేయకుండా దేవుడు 10 అడుగుల తర్వాత నాకు ఏమన్నా చూపించు ప్రభు అంటే దేవుడు చూపించడు. దాని ఫస్ట్ నేను ఒక అడుగు తర్వాత నువ్వేం చేయాలో చూపించాను. నువ్వు అక్కడ అడిగేస్తే నెక్స్ట్ ఏం చెప్తాను నేను నీకు చూపిస్తాను అంటాడు. ఫస్ట్ మొదటి మెట్టెక్కు, ఒక అడుగు ముందుకెయ్యి, ఆ తర్వాత ఎటుగా నేను నీకు చెప్తాంటాడు దేవుడు. కానీ మనం అలా కాదు. మొత్తం సంవత్సరం అంతట్లో నాకు ఎలా ఉంటుందో ముందే చూపించాను అనుకుంటాం. దేవుడు ఎప్పుడు అలా చూపించాడు అలా. అందుకే మీరు ఎప్పుడైనా వాక్యం అంటున్నప్పుడు ఏదన్నా దేవుడు మీకు మీతో మాట్లాడని మీకు అనిపిస్తే, నేను నీతో మాట్లాడాను అని నువ్వు గ్రహించాలని దేవుడు నీతో మాట్లాడలేదు. దాని తగ్గట్టుగా నువ్వు కొన్ని విషయాలు మార్చుకోవాలని దేవుడు నీతో మాట్లాడతాడు. అది వాళ్ళ మార్చుకోవడం కోసం దేవుడు ఇస్తాడు. నువ్వు అలా మార్చుకొని జీవిస్తే దేవుడు మరికొన్ని విషయాలు బయలుపరుస్తాడు. అలాగే ఏంటంటే మనం ఎప్పుడు వర్ధితం తెలుసా? రేపేం జరగబోతుందో నాకు ముందుగానే తెలిస్తే నేను తన తగ్గట్టుగా ప్రిపేర్ అవుతాను. దాని తగ్గట్టు ప్రిపేర్ అయినప్పుడు రేపు ఏది వచ్చినా సరే నేను భయపడాల్సిన పని లేదు. ఎందుకు నేను ఆల్రెడీ రెడీ అయ్యి ఉన్నాను. అందుకే అంటాను దేవుడు ఎప్పుడు ఏది మనకి ఎప్పుడు కూడా దేవుడు సడన్ కదా షాకింగ్ న్యూస్ చెప్పడం దేవుడు ఇష్టపడలేదు. ఎప్పుడు కూడా దేవుడు సిద్ధపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. కాదండి, మనం రెడీగా లేము రిసీవ్ చేసుకోవడానికి. అందుకని కొనుగోలు మనకు సడన్గా షాకింగ్ లాగా ఉంటుంది. అంటే బహుశా దేవుడు ఎప్పుడు ముందే బయలుపరిచి ఉంటాడు, నీకు అది తెలియలేదు. అట్లీస్ట్ ఎక్కడన్నా తెలుసుకుంటే బైబిల్ చదువుతున్నప్పుడు విషయాలు గ్రహిస్తే, కొన్ని గ్రహించిన తర్వాత వెంటనే దాని తగ్గట్టుగా సరి చేసుకోండి.
ఇంతమందిలాగా ఉండదు. ఇంతమంది భవిష్యత్తులో 10 నిమిషాలు ప్రార్థన చేస్తుంటా, ఎక్కడ కొంచెం ఎక్కువ ప్రార్థన చేసుకో. ఇంతమంది ఒక ఆత్మీయ విషయం ఏదైతే చేస్తో దాన్ని ఇప్పుడు కొంచెం ఎక్కువగా చేయి, ఎందుకంటే త్వరలో కార్యం జరగబోతుంది, నువ్వు నిలచడం అని వీలు లేదు. జాగ్రత్త పడితే దేవుని కార్యం త్వరగా అందరినీ చూడండి. బైబిల్ అంటుంటే అందుకే దేవుడు మనకి ఇచ్చాడు. నా జీవితానికి బైబిల్కి సంబంధం లేదని కాదు, నీ జీవితానికి బైబిల్ సంబంధం లేదని కాదు, నీ జీవితానికి బైబిల్కి, మన జీవితాలకి బైబిల్కి చాలా దగ్గర సంబంధం ఉంది. విడదీయలేనంత సంబంధం బైబిల్కి మనకి ఉంది. అందుకనే ఏ మీటింగ్ అయినా సరే మనం బైబిల్ వాక్యం వినకుండా కూడికలు మనం ముగించుకోం, ఎందుకంటే దీని ద్వారా దేవుడు మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే అంటాను, ఎప్పుడైతే విషయం ఈ బైబిల్లో మన గురించి ఉందనే విషయం తెలుసుకుంటామో ఇంకా బైబిల్ని ఎక్కువ గౌరవిస్తాం. అంటే బుక్ని గౌరవిస్తామని చెప్పను, ఇందులో వాక్యాన్ని గౌరవిస్తాం. ఇది మనకి ఎంత అవసరం తెలిస్తే ఇది ఇంకెక్కువ తెలుసుకోవడం ఇష్టపడతాం. గురువారం ఎందుకు తెలుసా మనం బైబిల్ స్టడీ పెట్టుకున్నాం? అందరికీ ప్రేయర్స్ ఉన్నాయి కాబట్టి మనం కూడా వారం రోజు ఉంటే ప్రేయర్ ఉంటే బాగుంటుందని కాదు. ఆ పరం అందరు చేస్తున్నారు కదా, మనం కూడా చేద్దాం కదా పెట్టుకుంది. బైబిల్ని ఎక్కువగా తెలుసుకోవాలి. బైబిల్ ఎక్కువ తెలుసుకుంటే దేవుని గురించి ఎక్కువ తెలుసుకుంటున్నాం. దేవుని యొక్క మనసు ఎంత ఎక్కువ తెలుసుకుంటామో అంతగా నేను ఆయనకు అనుకూలంగా జీవిస్తాను. ఎవరైతే ఆయనకు అనుకూలంగా జీవిస్తారో వారి మార్గాల్ని దేవుడు సిద్ధపరిచి వర్తిలా చేస్తాడు. అదే దాని జీవితంలో జరిగింది. అలాగనే దేవుడు మనతో కూడా వ్యవహరించాలని డీల్ చేయాలని ఇష్టపడుతున్నాడు. అందుకంటే బైబిల్ చదువుతున్నప్పుడు గ్రహించండి, గ్రహిస్తే దాని తగ్గట్టు ప్రార్థన చేసుకోండి, దేవుడు మీ మార్గాన్ని వర్తిలా చేస్తాడు. మోకరించి ప్రార్థన చేసుకోండి.